జిల్లా పటాన్ చెరు ఫ్లెక్సీల వివాదం తీవ్ర కలకలం రేపుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ గా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థ తప్పుదారి పడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీల మధు ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎంఆర్ యువసేన ఫ్లెక్సీల ఏర్పాటు నియోజకవర్గంలో ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ సంఘటనపై పోలీస్ సిబ్బంది గ్రామంలో అలజడి సృష్టించడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మదిన వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయమై ఎన్ఎంఆర్ యువసేన సభ్యులకు పటాన్ చెరు జీహెచ్ఎంసీ కార్మికులకు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జీహెచ్ఎంసీ కార్మికులపై ఎన్ఎంఆర్ యువసేన దాడికి దిగారనే నెపంతో చిట్కుల్ గ్రామంలో పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదని నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు. అరే పైసలు ఉంటే ఇంట్లో పెట్టుకోండి, మీ అహంకారానికి మందులన్నీ ఎందుకు బలి చేస్తారయ్యా? అల్టిమేట్గా ప్రజలకు గెలుస్తారు, కాలం తొందరలోనే ఉంది. మా గ్రామాలన్న లేని అలజడి సృష్టిస్తారన్న జిహెచ్ఎంసీ వాళ్ళు. జిహెచ్ఎంసీ వాళ్ళతో సపోర్ట్గా ఉండి పోలీసు సిఐ గారు కూడా, సిఐ గారు ఆడ కటౌట్లు ఇస్తుంటే అక్కడికి రామానాయుడు గారు ఎస్ఐ ఉంటే కూడా ఆయనకు కాల్ చేయకుండా మామూలు జిహెచ్ఎంసీ మామూలు ఎంప్లాయీకి ఫోన్ చేసి తీండ్రాబాయ్ మేము పోలీసు వాళ్ళని పంపిస్తున్నాం అంటుండు. లేబర్కు ఫోన్ చేసి కావాలంటే సిడిఆర్ దిద్దాం, డీజీపీ ఆఫీస్కి పోయి ఫోన్ అది లేదు అంటే మేము ఏదైనా చేస్తాం. ఎవిడెన్స్ ఉంది, మేము ఇంకా ఎవిడెన్స్ లేని దాని మీద కార్యకర్తల మీద అరెస్ట్ చేస్తా అంటే